మెడికల్ న్యూస్ పైనే ప్రస్తుతానికి కొంతకాలం పాటు మార్కెట్స్ ఆధారపడతాయి. అండ్ ఎందుకంటే చాలా అన్సర్టెంటీ ఉంది, ఈ వైరస్ ప్రభావం నిజంగానే తగ్గుముఖం పట్టిందా లేకపోతే ఏదైనా వన్ డే టూ డే ఫినామినానా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ టు వాచ్. అలాగే మనకు సంబంధించి ఇంతవరకు గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఒక ఎకనామిక్ స్టిమ్యులస్ని ఇచ్చే ప్రయత్నం ఇంకా ఏమి కనపడలేదు, ఎందుకంటే ఇండస్ట్రీని పూర్తిగా ఇగ్నోర్ చేసేసారు. సో బడ్జెట్ అంచనాలు ఇంతకుముందు ఫిబ్రవరిలో ఏవైతే బడ్జెట్ అంచనాలు ఉంటున్నారో అవన్నీ ఇప్పుడు తలకిందులు కాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎకనామిక్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసేందుకు ఏ విధమైన చర్యలు ఉంటాయి, ఇది అందరూ ఎదురు చూస్తున్న అంశం. అలాగే బ్యాంక్స్ పరిస్థితి ఏంటి, రేపు ఈ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత బ్యాంకుల పరిస్థితి ఏం కాబోతోంది, ఇవన్నీ ప్రశ్నార్థకాలు. సో ఇవాళ ఆఫ్ కోర్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ రాబోతోంది, అంత మాత్రాన మనం బాటమ్ ఫామ్ అయిందని కానీ వర్స్ట్ అయిపోయిందని కానీ అనుకోలేం. అట్ ది సేమ్ టైం ఒకవేళ మనకి ఇప్పుడు లాస్ట్ టైం మనం 8750 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూసాం నిఫ్టీకి సంబంధించి, దీన్ని ఈసారి అధిగమిస్తే మళ్ళీ ఒక పెద్ద ర్యాలీ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోన అవసరం లేదు. సో మనకు బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడే మనకు ప్రైసెస్ గుడ్ ప్రైసెస్ ఉంటాయి, గుడ్ న్యూస్ వచ్చినప్పుడు గుడ్ ప్రైసెస్ ఉండవు, బ్యాడ్ ప్రైస్ అయిపోతుంది అప్పటికి. సో అందుకని మనం ఈ రెండింటినీ బేరీజ్ వేసుకుంటూ ధైర్యంగా కొద్దిగా కొద్దిగా కొనుగోలు కనుక చేయగలిగితే లాంగ్ రన్లో మనం ఎప్పుడు అనుకుంటున్నట్లే లాభాలు చూడగలుగుతాం. ఎందుకంటే ఈ నెలలో మనం చూసాం, ఇప్పటిదాకా చూస్తే నిఫ్టీ 6% డౌన్, వేరాజ్ మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీ జూనియర్ ఇవి ఓన్లీ 3% డౌన్. ఎందుకంటే అప్పుడు అక్కడ చాలా ప్రైస్ ఈ రోజున అనేది మనం వచ్చేసింది ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి అంతగా పెద్దగా తగ్గే అవకాశాలు కనపడలేదు మిడ్ స్మాల్ క్యాప్స్లో, అలా అని ఇంకా మళ్ళీ తగ్గవని కూడా అనుకోకూడదు. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ఇందాక అన్నట్లు మెడికల్ న్యూస్. సో ప్రస్తుతానికి ఎకనామిక్ న్యూస్ కాదు, మరొకటి కాదు, మెడికల్ న్యూస్ మీద మార్కెట్స్ ఆధారపడి ఉన్నాయి ప్రస్తుతానికి.